అండ్ ఇప్పుడు మనం పేపర్లోకి వెళ్దాం ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇరవై రెండున ఇరవై ఇరవై రెండున ఇంటింట శ్రీరామ జ్యోతి ఆ రోజు దీపావళి సారీ దీపా దీపా దీపావళిలా వేడుకలు చేసుకోండి ఆలయ ప్రారంభోత్సవం కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది ఆహ్వానం అందిన వారే ఇరవై రెండున అయోధ్యకు రావాలి మరుసటి రోజు నుంచి సర్వదర్శనాలు ప్రజలకు మోదీ విజ్ఞప్తి అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయం హంగులతో రైల్వే స్టేషన్ ప్రారంభం రెండు అమృత్ భారత్ ఆరు వందే భారత్ రైలు కూడా పదిహేను వేల ఏడు వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఆ మహత్కార్యం జరిగే జనవరి ఇరవై రెండున ఇంటింటా ప్రత్యేకంగా శ్రీరామజ్యోతి దీపాలు వెలిగించి దీపావళి పండుగల వేడుక జరుపుకోవాలని చెప్పి దేశ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను శనివారం అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధాని అక్కడ నూతనంగా నిర్మించిన ఆలయాన్ని మొత్తం కూడా చూడడం జరిగింది సో ఎన్నో ప్రత్యేకమైనటువంటి రైళ్లు వేస్తా ఉన్నారు సో దయచేసి ఆ రోజు తప్ప మిగతా రోజులన్నీ కూడా అయోధ్యను చూడడానికి వెళ్ళండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అండ్ అయోధ్య ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటి రామనామం రాసుకుంటున్నారంట అయోధ్యలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి ఇంటి బయట సో శ్రీరామ శ్రీరామ అని రాసుకుంటున్నారు సో మనమందరం ఎందుకు రాసుకోకూడదు సో మనమందరం కూడా రాసుకుందాం శ్రీరామ 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 అని ప్రతి ఇంటి ముందర శ్రీరామ అని రాసుకుంటున్నారు కావాలంటే అక్కడ చూడండి అయోధ్య న్యూస్లోకి వెళ్ళి చూడండి ఆ వీడియో కూడా మీకు విజువల్స్ అన్ని కూడా వస్తాయి సో మొత్తానికైతే చాలా అద్భుతమైనటువంటి ఘట్టం అయోధ్యలో శ్రీరామ మందిరం సో శ్రీరామనవమి రోజు శంకుస్థాపన అవ్వబోతుంది అలాగే నిన్న నరేంద్ర మోడీ గారు అయోధ్యకి పర్యటించబోయిండ్రు పర్యటించడానికి వెళ్ళిండ్రు సో వందే భారత్ రైలు కావచ్చు అమృత రైలు అని చెప్పి సో నలుమూలలు అంటే భారతదేశం నలుమూలల అన్ని ప్లేసెస్ నుంచి కూడా అయోధ్యకి చేరుకోవడానికి ట్రైన్లను అందుబాటులో పెట్టడం జరిగింది సో శ్రీరామనవమి అయిపోయిన తర్వాత అందరూ హ్యాపీగా అయోధ్యకి వెళ్ళి రావచ్చు కుటుంబ సమేతంగా అదే రోజు వెళ్ళాలనుకుంటే మాత్రం దయచేసి రద్దీ ఎక్కువ ఉంటుంది సో తొక్కిసలాటలు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి సో దయచేసి కొంచెం కూల్గా సమ్మర్ హాలిడేస్ అట్లా పోయి రండి ఇక నెక్స్ట్ త్వరలో మెగా డిఎస్సి